గుడ్ మార్నింగ్ వ్యూస్ నమస్తే నేను విజయచంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం తెలంగాణలో ఎన్నికలకు అమితుమికి అన్ని ప్రధాన పార్టీలు రంగం సిద్ధం చేసే వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అస్త్రాలు శస్త్రాలు అన్ని సిద్ధం చేసుకుని బరిలో నువ్వా నేనా అనేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు ఇంకా కేవలం 45 రోజులే ఉంది ప్రధాన పార్టీలన్నీ కూడా తమ తమ వ్యూహాల్లో మునిగిపోతున్నారు ఎందుకంటే నవంబర్ 30న ఎలక్షన్ ఈ 45 రోజులే తమకు చేతిలో ఉన్నాయి సో ఏం గార్డిల్ చేస్తారు ఎటువంటి మైమర్పించే మాటలు చెప్తారు అన్నది కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు అయితే ముందుగా మనం అనుకున్న విధంగా సీఎం కేసీఆర్ రేస్ లోకి దిగిపోయారు సో పూర్తి స్థాయిలో ఆయన గ్రౌండ్ లోకి క్షేత్ర స్థాయిలోకి వచ్చేసారు ఏం జరుగుతుంది అన్నది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఎటువంటి మానిఫెస్టో ప్రకటిస్తారు ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారు అని ఆసక్తిగా గమనించిన వాళ్ళకి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోని అనౌన్స్ చేశారు సో ఒక రకంగా చెప్పాలి అంటే 119 మంది అభ్యర్థులకి కూడా ఆయన నిన్న బీఫారాలు ఇచ్చేస్తారు అని అనుకున్నారు అందరూ కానీ కేవలం 69 మందికే బీఫారాలు ఇచ్చారు మిగిలిన వాళ్ళకి తయారవ్వలేదు ఇస్తామని చెప్తున్న అంశాన్ని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి అయితే ఆగస్టులోనే ఆయన 115 మంది అభ్యర్థులు ప్రకటించేశారు మరి నిన్న 119 మందికి ఇచ్చేస్తారు అనుకుంటున్నప్పుడు కూడా మరి ముందు కేవలం 51 మంది ఆయన సెంటిమెంట్ ప్రకారం 5+1 6 ఆయన సెంటిమెంట్ లక్కీ నెంబర్ కాబట్టి ముందు 51 మందికి ఇచ్చి ఆ తర్వాత మరికొంతమందికి ఇచ్చి ఓవరాల్గా కూడా ఒక 69 మందికి ఇచ్చారు బ్యాలెన్స్ ఇవ్వలేదు బీఫారాలు రెడీ అవ్వలేదని చెప్తున్నప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారి పద్ధతి స్టైల్ తెలిసిన వాళ్ళు ఏమి చేసినా కూడా దాని వెనకాల ఒక వ్యూహం పక్క స్కెచ్ ఉంటుంది అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గండరగండు కాబట్టి ఆయన్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయటం లేదు సో ఒక వ్యూహం ప్రకారమే కేవలం 69 మందికి ఇచ్చారు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంది అని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో కొంత పాజిటివ్ వైబ్స్ కాంగ్రెస్కి కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించాకే బీఆర్ఎస్ కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఖరారు చేస్తుందా అన్న ఒక చర్చ నేపథ్యంలో ఆల్రెడీ ప్రకటించిన వాళ్ళందరూ కూడా కొంత కంగారు పడుతున్నారు బీఫారం చేతిలో పడే వరకు ఏంటి మన పరిస్థితి అని ఇక 2023 ఎన్నికల మేనిఫెస్టో బీఆర్ఎస్ ఏదైతే ప్రకటించిందో ఒక విషయం ఇక్కడ ఖచ్చితంగా కొంత మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి సో కేసీఆర్ ఏం చెప్తారు ఎలా చెప్తారు అని అనుకున్న వాళ్ళకి గత కొన్ని రోజుల నుంచి ఒక మాట మాట్లాడారు ఇంత ఉంటుంది అంత ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది నక్కల వేట మొదలవుతుంది అందరు కేల్కతం దుకాణ్ బంద్ సో కేసీఆర్ ఏ స్థాయిలో వరాలు ప్రకటిస్తారో మీరందరూ అస్సలు ఊహించలేరు అవి గ్యారంటీలు వారంటీలు కాదు వాళ్ళ పని అయిపోయింది అవి వారంటీ లేని గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ని కూడా విమర్శించినటువంటి బీఆర్ఎస్ ఏదైతే నిన్న ప్రకటించిందో కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారో కొన్ని హైలైట్స్ క్లుప్తంగా చెప్తాను సో పేద మహిళలకు నెలకు 3,000 వచ్చిరాగానే చేస్తామంటున్నారు 5,000 పెన్షన్ వచ్చే ఎలక్షన్ నాటికి కూడా దశల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఎలా అమలు చేస్తున్నారో అదే స్టైల్లో ఇక్కడ దశల వారీగా పెంచుకుంటూ వెళ్తామని చెప్పడం ఒక కొసమెరుపు ఇక్కడ అలాగే 400 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ బృతిగా తెల్ల రేషన్ కార్డుపై సన్నబియ్యం అర్హులైన పేదలకు 5 లక్షల బీమా 93 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు జర్నలిస్ట్ కుటుంబాలకు వర్తింపు ఆసరా పింఛన్ ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 5,000 రూపాయల దశల వారీగా రైతు బంధును కూడా 16,000 పెంచారు ఫస్ట్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చి రాగానే ఏర్పడిందో 2014లో అప్పుడు 8,000 ఆ తర్వాత 2014కి వచ్చేసరికి అది 10,000 అయింది ఇప్పుడు 16,000గా పెంచుతున్నట్టుగా మేనిఫెస్టోలో ప్రకటించారు మొత్తానికైతే అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం అబ్బో ఇబ్బో అసలు అబ్బబ్బబ్బో ఇలా ఉంది వరాల జల్లు అనుకుంటున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మనకి బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏదైతే 2023 ఇదే అంత మాయాజాలం మంత్రదండం అని బీఆర్ఎస్ భావిస్తున్న దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి చాలా మంది ఏమిటంటే అసలు చేయడానికి ఏమీ లేదా కేవలం పాత పథకాలనే కొంత మళ్ళీ అమౌంట్ పెంచేశారు సో దాన్ని అభివృద్ధిగా అధికార పార్టీ భావిస్తోందా అది కూడా దశల వారీగా ఇస్తామని చెప్తోంది గతంలో ఇచ్చిన హామీల విషయంలోనే ఖజానాకి సంబంధించి వచ్చిన ఇబ్బందులు కానీ అవి కూడా మొన్న ఈ మధ్య మనం చూసాం కొన్ని పథకాలు అమలు చేయడానికి కూడా భూములు అమ్ముకున్న పరిస్థితి మనం చూసాం మరి నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం విషయంలో మరి అన్ని నెరవేరాయా మరి 2 టర్మ్స్ బీఆర్ఎస్కి కట్టబెట్టినప్పుడు ఈ 3వ సారి హ్యాట్రిక్ కొడుతున్నటువంటి ఆ స్థాయిలో మేనిఫెస్టో నిజంగానే ఉందా ఎందుకు ఇది కాపీ మేనిఫెస్టో అని కాంగ్రెస్ అభివర్ణిస్తోంది సకల జనుల ద్రోహి అని బీజేపీ ఎందుకంటోంది సో అటు కాంగ్రెస్ విషయానికి వస్తే వాళ్ళు కూడా 55 మందితో తొలి జాబితాను విడుదల చేశారు
అందులో రెడ్లకు 17 వెలమలకు 7 సీట్లు బీసీలకు 12 సీట్లు అత్యధికంగా బీసీలకు కేటాయిస్తూ వాళ్ళు కూడా 55 మందితో సీట్లు ఖరారు చేశారు ఇక వామపక్షాలకు కూడా కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది సీపీఐ తో పోటు పెట్టుకొని 2 సీట్లు వాళ్ళకు కూడా అలాట్ చేస్తున్నారు ఇక త్వరలో కూడా 17 18 19 తేదీల్లో బస్ యాత్ర ప్రారంభమవుతుంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తున్న నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో ఇది 6 గ్యారెంటీల్ని మైమరిపించడానికే కేసీఆర్ గారు 2 ఆకులు ఎక్కువ చదువుతూ స్థాయిలో అమౌంట్ని పెంచారా అయితే ఇక్కడ కాంగ్రెస్ 6 గ్యారెంటీల్ని కూడా వచ్చిరాగానే 24 గంటల్లో సంతకం పెట్టి తొలి క్యాబినెట్లో ఆమోదం పొంది అన్నీ చేస్తామంటున్నారు అటు బీజేపీ విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు లేరు మేనిఫెస్టో లేదు ఏం జరుగుతుందనేది ఒక ఆసక్తి ఇక టీడీపీ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఈసారి మరి పోటీలో ఉంటారా లేదా బరిలో ఉంటారా పొత్తులతో వెళ్తారా అన్నది ఒక సందిగ్ధత ఇప్పటికే తెలంగాణ ఎన్నికలని తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్స్ ప్రభావితం చేసే అవకాశం ఉందనేది అందరూ మాట్లాడుతున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటికే కొంత కన్సాలిడేట్ అయ్యాయి సెటిలర్ సోర్స్ అని చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది సో పెంచి చూపించినటువంటి బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజలు దశల వారీగా ఇస్తామని చెప్తున్న విషయాన్ని ప్రజలు ఆదరిస్తారా లేదా కేవలం 24 గంటల్లో ఫస్ట్ క్యాబినెట్లోనే చెప్పేస్తాము ఇచ్చేస్తామన్నటువంటి కాంగ్రెస్ను ఆదరిస్తారా మరి బీజేపీ మేనిఫెస్టో ఎప్పుడు టీడీపీ బరిలో ఉంటుందా మొత్తంగా ఎన్నికల బరిలో అందరూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో మరి ఈ మేనిఫెస్టో గారడీలన్నిటిపై కూడా మనం చర్చించడానికి తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది సో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి కేవలం 45 రోజులే ఉంది ఎలక్షన్కి సో ఇప్పటికే బీఆర్ఎస్ ముందంజలో కొంత మేనిఫెస్టోని ప్రకటించడం 69 మందికి అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేశారు ఇక 55 మంది అభ్యర్థులకి కూడా ప్రకటించారు తొలి జాబితా కాంగ్రెస్ విడుదల చేసింది మేనిఫెస్టో రావాలి ఇక బీజేపీ కూడా అటు మేనిఫెస్టో అభ్యర్థులు ఇద్దరివి రావాల్సి ఉంది ఇక టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశమైన నేపథ్యంలో అని మాట్లాడదాం మనం మనతో పాటు జాయిన్ అయ్యారు తెలంగాణ బీజేపీ నుంచి నిడమురు దిలీప్ ఆచార్య స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అలాగే బీఆర్ఎస్ నుంచి నూక కిరణ్ యాదవ్ తెలంగాణ టీడీపీ నుంచి ఎన్ దుర్గాప్రసాద్ టీపీసీసీ నుంచి అడ్వకేట్ సామరామ్మోహన్ రెడ్డి గారు అందరికీ స్వాగతం అండి నూక కిరణ్ గారు ఏంటి ఏం చెప్తారు సో మేనిఫెస్టో ప్రకటించారు 69 మందికే ఇచ్చారు 119 మందికి ఇస్తారని అనుకుంటే ఒకటి మిగిలిన వాళ్ళ వ్యూహాల కోసం వెయిట్ చేసి ఆ జాబితాను ఆపారా ఒకటి రెండు సో వాళ్ళవన్నీ కూడా గ్యారంటీ లేని వారంటీలు అన్నారు మీరు చాలా గ్యారంటీలు ఇచ్చారు క్లిక్ అవుతాయి అనుకుంటున్నారా ఎస్ మేడం ఒకటి ఫస్ట్ అయితే బీఫారాల్ అనేది నిన్న కొంతమందికి ఇవ్వడం జరిగింది దాంట్లో రాజకీయ వ్యూహాలు ఉంటాయి పొలిటికల్ గా స్ట్రాటజీస్ కూడా ఉంటాయి సరే బీఫారాల్ ఎప్పుడు ఇచ్చినా మేము ఆల్రెడీ టికెట్స్ అని అనౌన్స్ చేసినాం అయిపోయింది నిన్న కూడా మీరు అన్నట్టు మేనిఫెస్టో కూడా మేము రిలీజ్ చేసినాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు వారంటీలు లేని గ్యారంటీలు ఖచ్చితంగా అది వాస్తవమే ఎందుకంటే మేము ఆల్రెడీ 10 సంవత్సరాలుగా పాలన కొనసాగిస్తున్నాం చాలా హామీలు మనం మేనిఫెస్టోలో పెట్టినాయి కానీ పెట్టని కానీ సంక్షేమ పథకాలు కానీ చాలా వరకు ప్రజలకు రీచ్ అయిపోయినాయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి కూడా అవి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా చెప్పి ఈ 6 గ్యారంటీలు మాది గ్యారంటీ వారంటీ అని చెప్పి ఏదేదో మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి వీలుగా లేదు ఆల్రెడీ మేము ఇస్తున్నాం అమల్లో ఉన్నాయి అవి ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నాయి ప్రజల మదిలో ఉన్నాయి దాంట్లో మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సో వీళ్ళు కొత్తగా వచ్చి ఇప్పుడు గతంలో కూడా మీకు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అది మా మేనిఫెస్టో కాపీ కొట్టారు మా హామీలు కాపీ కొట్టారు అంటున్నాం ఇలా రాజకీయం ఇది ఇలా వేరే గేమ్ చేస్తున్నాం ఇంకా రాజకీయాలే చేస్తున్నాం గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది కానీ మిమ్మల్ని ఎవరు నమ్మలేరు కదా గతంలో 100,000 రూపాయలు రుణమాఫీ అని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కానీ కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కానీ మరి ప్రజలు ఎవరు నమ్మలేరు కదా అని సో అంత ఫీజబుల్ గా ఉన్నాయా గతంలో హామీల విషయంలోనే ఖజానాలో ఉన్నటువంటి డబ్బు ఇబ్బంది పడడం చూసాము ల్యాండ్స్ అమ్ముకుని కొంత సంక్షేమ పథకాలు క్లియర్ చేయాల్సిన పరిస్థితి చూసాం ఇప్పుడు అన్ని కూడా వాళ్ళ కన్నా మీరు ఎక్కువ ప్రకటించారు ఆ ఫీజిబిలిటీ పరిస్థితి ఏంటి ఖజానా పరిస్థితి ఏంటి అవి కూడా దశల వారీగా అంటున్నారు ప్రజలు నమ్ముతారా ఎస్ ఖచ్చితంగా మేడం ఎందుకంటే మేము 10 సంవత్సరాల్లో అన్ని కూడా ఒకేసారి మేము ప్రజలకు హామీలు మొత్తం కూడా ఒకేసారి ఇవ్వలేదు వాళ్ళ ప్రజల్ని నమ్మించి మేము ప్రజలకు వాళ్ళ యాక్సెప్టెన్స్ తోనే మేము ముందుకెళ్ళాం ఎందుకంటే దశల వారిగా అందరికి ఇప్పుడు దళిత బంధు పథకం ప్రవేశపెట్టినాం అందరికీ ఒకేసారి ఇస్తామని చెప్పలేదు దశల వారిగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ కూడా మేము వర్తింపజేస్తామని చెప్పినాం అట్లాగే కంటిన్యూ చేస్తున్నాం దాన్ని ప్రజలు కూడా హర్షిస్తున్నారు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మీ కొత్తగా ఇప్పుడు కొత్తగా మేము చెప్పేది కూడా ఏం లేదు ఇవి కూడా రేపు రాబోయే హామీలు కూడా దశల వారిగా ఖచ్చితంగా కొనసాగిస్తాం ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే వచ్చే ఫైనాన్షియల్ ఇన్కమ్స్ బట్టి సోర్స్ ను బట్టి గతంలో మనం ఇంకోటి చూసుకున్నట్లయితే కరోనా కాలంలో చాలా వరకు కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి వచ్చింది దాంతో పాటు సంక్షేమ పథకాలు కాస్త ఆలస్యమైనాయి ఇంకోటి కూడా ఏంటంటే
దేశమంతా ఉన్నా ఎక్కడ ఉన్నారు మన రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్ర పరిస్థితి చెప్తున్నాను దేశమంతా సంగతి నాకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో కరోనా వల్ల ఫైనాన్షియల్ గా రాష్ట్రం నష్టపోయింది దాంతో సంక్షేమ పథకాలు కానీ కొన్ని హామీలు కానీ వెనకబడిపోయినాయి దాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా రేపు రాబోయే రోజులు కూడా దశల వారీగా అన్ని హామీలు ఇచ్చిన ప్రతి హామీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో అట్లయలేదు ఇట్లయలేదు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంలో పాలన ఏ విధంగా నడుస్తుంది ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి రాష్ట్ర బడ్జెట్ ఎంత దాన్ని బట్టే మీ పథకాలు ప్రవేశం చెప్తా కాంగ్రెస్ వాళ్ళలాగా ఇప్పుడు 3 లక్షల 2 లక్షల బడ్జెట్ ఉంటే 3 లక్షల బడ్జెట్ కి మీ పథకాలు పెట్టలేదు హామీలు ఇవ్వలేదు రాష్ట్ర బడ్జెట్ లోబడే హామీలు ఉన్నాయి సరే ఒకసారి కాంగ్రెస్ తో మాట్లాడదాం మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడదాం వాళ్ళు చేసిరని కాదు మా హామీల మేము అనుకున్నాం ఆ లేదని ప్రకటించుకొని మా ప్రభుత్వం మా పార్టీ అది డిసైడ్ చేసింది అది ఇచ్చిన అది మా హామీలు అన్నట్టు అనుకుంటే ఎట్లయితది మళ్ళీ మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి సామరామోహన్ గారు సో మొదటి నుంచి చెప్తున్నారు వారంటీ లేని పార్టీ గ్యారంటీ లేని హామీలు అసలు మీరు చెప్పినవి నమ్మరు వాళ్ళు చెప్పినయే ఇప్పుడు అన్ని అనౌన్స్ చేసినవి నమ్ముతారంట సో ఓవరాల్ గా ఏం చెప్తారు సో బీఆర్ఎస్ మేనిఫెస్టో పై స్పందన ఏంటి మీ మీద వస్తున్న విమర్శలపై స్పందన ఏంటి క్రెడిబిలిటీ లేని పార్టీ ఏం మాట్లాడితే ఏముంటుందండి నాకు వారంటీ ఉందా లేదా అనేటువంటి జనాలు చెప్తారేమో కానీ వాళ్ళు అసలు క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీ వాళ్ళు చెప్తే ఎవరు వింటారు వాళ్ళే ఒక చక్కటి అంశం లేవనెచ్చారు క్రితం ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అంటే ఓట్లు వేయలేదు కానీ మేము 1 లక్ష రుణమాఫీ అంటేనే వేసినాం మనం తర్వాత ముక్కు చెంపలు వేసుకురా లేదా జనాలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిందా మొన్న అయితే అది కూడా 2 లక్షల రూపాయలు అయిన తర్వాత 1 లక్ష రూపాయలు 99,999 రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని అండ్ల కూడా సుమారు 7-8 లక్షల మందికి ఇంకా కానటువంటి అంశం ఉంది సో ఈరోజు ఇట్లా క్రెడిబిలిటీ లేనటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలతో 6 గ్యారంటీలతో వస్తే ఆ 6 గ్యారంటీలు అసలు అసాధ్యమైనటువంటి విషయాలు ఎట్లా అవుతాయి అసలు 500కే సిలిండర్ ఎట్లా వస్తుంది మృతులు ఏడికెంచిస్తారు అన్ని నిధులు ఏడున్నాయి సమయానికే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అప్పులు వచ్చినాయి మీదకెంచి అన్నటువంటి మీరు మరి 1000 రూపాయలు పెంచి తర్వాత సిలిండర్లు ఇంకొక 100 రూపాయలు తగ్గించి జనాలందరికీ ఇస్తాము అనేది చెప్పి మీరు వస్తే ఈరోజు మరి మీకెట్లా మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు మీ బడ్జెట్ని ఎట్లా నమ్ముతారు మాకు కమిట్మెంట్ ఉంది మేము చెప్తే చేసేటటువంటి కమిట్మెంట్ ఉంది అయితే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద అదే నేను ఒకసారి అది కూడా చక్కటి ప్రశ్న అండి నేను దానికి కూడా జవాబు చెప్తా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే ఇలా అనుమానం వచ్చి సిఐడి విచారణ జరిపించిండ్రు సాచురేషన్ లిమిట్ అంటారు దాన్ని సాచురేషన్ లిమిట్గా తెలంగాణలో ప్రతి పేదవాడికి అడిగిందే తడువుగా ఇండ్లు కట్టించుకుంటా పోతే ఒక పరిగిని ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా పరిగి మీదగా సిఐడి విచారణ చేసి నిజంగానే 1,00,000 ఇండ్లు కట్టించింది రా అని చెప్పి తర్వాత ముక్కు చెంపలు వేసుకుని బయటికి సమాచారం బయటకు పెట్టలేనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్కి వచ్చినటువంటి దుస్థితి వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ సంగతి రేషన్ సంగతి సన్నబియ్యం 2014 ఎన్నికల కంటే ముంగనే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఆత్మగౌరవం అనేటటువంటి అంశం వచ్చినప్పుడు సకల జనుల యొక్క అభ్యున్నతి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు అసలు నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తింటారు ఒకటే స్కూల్లో చదువుతారు అన్నారా లేదా కిరణ్ గారు చెప్పాలి మరి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సన్నబియ్యం అంశం ఇవ్వాలి ఎందుకు వచ్చింది ఈరోజు అన్నపూర్ణన తెలంగాణ అని చెప్పి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎస్ బరాబర్ 100% తెలంగాణ అన్నపూర్ణనే రైస్ బౌల్ లెక్క మనం తయారైనాం దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి మనం వచ్చినాం కానీ సొంత ప్రజలకు సన్నబియ్యం పెట్టలేనటువంటి దుస్థితికి దశాబ్ది కాలం తర్వాత ఈ రోజు నీ మేనిఫెస్టోలో ఏదో అడక తినేటోళ్ళకి నువ్వు వేసినట్టు నేను సన్నబియ్యం పెడతా నీకు అని అంటే ఇది ఎవరిని కించపరిచి నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు ఇన్ని రోజులు సందేయలే అయితే కాంగ్రెస్ ఏం చేసింది 60 ఏళ్ళ 9 రకాల రేషన్ ఇచ్చింది అన్నమో రామచంద్ర అనేటటువంటి ఆకలి రాజ్యం కింద మొదలు పెట్టుకుంటే ప్రపంచానికి అన్నం పెట్టేటటువంటి స్థాయికి వచ్చింది ఈరోజు అటు అభివృద్ధి అయినా ఇటు సంక్షేమమైనా హైదరాబాద్ లేనన్న గుండిసూదితో ఇట్లా కింద వేసేసేస్తే 3 కిలోమీటర్ల రేడియస్లో మీరు ఎటు పక్క తిరిగినా కూడా ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఒక సంస్థ కనిపిస్తుంది నువ్వు వచ్చినాక ఏం కనిపిస్తుంది అని అంటే గల్లీ గల్లీకి ఒక అవినీతి కనిపిస్తుంది సో మీకు మాకు క్రెడిబిలిటీ విషయాలు వచ్చినప్పుడు రైతు రుణాలు మాఫీ చేస్తామని గతంలో మేము మాటిస్తే తొలి సంతకం రైతు రుణాలు మాఫీ మీద అయింది ఉచిత కరెంటు మీద మేము సంతకం పెడతామని చెప్తే ఉచిత కరెంటు మీదనే మేము సంతకం పెట్టినాం గిట్టుబాటు ధర సరిపోతలేదని అనుకుంటే రాష్ట్రం నుంచి బోనస్ ఇచ్చి మరీ మేము నిలబెట్టినాం రైతులని ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించి అటు గోదావరి మీద అయినా ఇటు కృష్ణ మీద అయినా లేకపోతే ఏమంటే జలయజ్ఞం పేరుతోటి 1,00,000 ఎకరాలకి మేము నీళ్ళు ఇస్తే నువ్వు ఈరోజు చారణకోడికి బారణ మసాలా లెక్క ఈరోజు కాళేశ్వరం అనేటటువంటి ఒక బూచిని చూపించి ఏడపారనేటువంటి నీళ్ళని పాలమూరు రంగారెడ్డి అని చెప్పి మొన్న నువ్వు ఒక గేట్ ఓపెన్ చేస్తానంటే ఈరోజు ఓదాంప ఒక బకెట్ నీళ్లు చూపెట్టు ఎకరంకి నీళ్ళు అడుగుతలేను బకెట్ నీళ్లు చూపెట్టాల బీఆర్ఎస్ వాళ్ళు కెమెరా పట్టుకున్నాను ఇన్ని అబద్ధాలు ఇన్ని కథ గ్యారంటీ హామీల మీద ఒకటి అమౌంట్ అయితే పెంచారు ఒకటి రెండు
ఇదేదో ఆక్షన్ లాగా ఉంది. మీరు 500 అంటే వాళ్ళు 400 తగ్గించడము, మీరు 3000 అంటే వాళ్ళు 5000 పెంచడం, జేదా వేలం ప్రజలని వేలం పాట లాగా ఉంది. ఖజానా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు మరి మీరేమో ఒక విడతలో అంటున్నారు, వాళ్ళు ఏమో దశలవారీగా అంటున్నారు. కేవలం ఈ అమౌంట్లు పెంచడమేనా లేకపోతే వినూత్న గ్యారెంటీలతో మీ మేనిఫెస్టో వస్తుందా? ఆ ప్రశ్న అలా అడగాలి. కేవలం అమౌంట్లు పెంచడమేనా అనేటటువంటిది వ్యాపారం దృష్ట్యా వాళ్ళు చూస్తారు, సంక్షేమం దృష్ట్యా మేము చూస్తున్నాం. ఈ రోజు సిలిండర్ అనేటటువంటి 460 రూపాయలకి ఆ రోజు రాలేదా? ఆ రోజు కూడా 1100 రూపాయలు ఇంటర్నేషనల్ క్రూడ్ ధరలు ఉండే, కానీ సబ్సిడీల మీదకెంచి కాంగ్రెస్ పార్టీ సిలిండర్ అందించింది. ఏ అంశం మీదైనా ధరలు పెంచకుండా నిత్యావసరాల యొక్క ధరల నియంత్రణ చట్టాలను చేసి మరి మేము కాపాడడం. వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? ఇటు కేంద్రమైన ఇటు రాష్ట్రమైన కాదు, ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ అంశాన్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగుల యొక్క ఊసే లేదండి. అంతకంటే ముందు కొలువులు ఇస్తామని ఇయ్యలే. మొన్న ఎన్నికలలో కనీసం మేనిఫెస్టోలో పెట్టిరు కానీ ఇయ్యలే. కానీ ఈసారి మేనిఫెస్టోలు కూడా పెట్టలే. అంటే నిరుద్యోగులని చెప్పుతోడు కొట్టినంత పని మేము ఇయ్యనేయం పోరా, ఏం చేసుకుంటారో చేసుకోవాలి. ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి చెప్పండి, మీరు అసలు ఈ పాయింట్ ఆన్సర్ చేయాలి. నిరుద్యోగం అనే సమస్య ఈ మధ్య కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 పరీక్షలు వాయిదా, ఆత్మహత్యలు కూడా చూస్తున్నాం. మీరు అనుకున్న విషయంలో నెరవేర్లేదు. ఒకటి ఇదో బిజినెస్ వేలం పాట లాగా అమౌంట్ పెంచేస్తే ప్రజలు నమ్ముతారా? మేడం ఒకటి మీరు అన్నట్టు వ్యాపారం చేస్తున్నారు అని రామ్మోహన్ అన్నట్టు ఒక మేమేమంటున్నా అంటే ఇలా ప్రజల అవసరాలు గతంలో కంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లేకపోతే ఆ ప్రభుత్వం చెతకంతనంలో ఇలా ధరలన్నీ పెరిగిపోయి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి. ఈ రోజు కొంచెం మనం ఇప్పుడు గతంలో 90 రూపాయలు ఇచ్చింది, 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది, మరి ఇప్పుడు అదే 200 రూపాయలు ఇప్పుడు పెన్షన్ ఇస్తే ప్రజలు తీసుకునే పరిస్థితి లేదు. ఆ 200 రూపాయలు ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడే అవకాశం లేదు. సో దాన్ని 2000 రూపాయలు పెన్షన్ చేసిన కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. సో అలాగే రోజు రోజుకి ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేతగానంతనం వల్ల ఇలా రేటు పెరుక్కుంటూ పోతున్నాయి, వాటి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ డబ్బులు అకౌంట్ లో వేస్తే సరిపోతుందా? అఫోర్డబిలిటీ పెంచాలి, పరికాపిట ఇన్కమ్ పెట్టాలి, క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాలని మాట్లాడదు. మీరే ప్రతిపక్షం లాగా మాట్లాడదు. మీరు చెప్పిన అన్ని చేస్తూనే వాళ్ళకు సహాయంగా సపోర్ట్ గా ఉండడానికి ఈ 1000 రూపాయలు పెంచడం తప్ప మీ మీద వ్యాపారం చేస్తాం ఇంకోటి చేస్తున్నాం. ప్రజల అవసరాలను మనసులో పెట్టుకుని ఈ హామీలు తీసుకొచ్చిన తప్ప మేము వ్యాపారం చేయడానికి మీ లేదు. వ్యాపారం చేయడానికి ఇంకో విషయం చెప్తాను మేడం, ఇంకో విషయం చెప్తాను. నిరుద్యోగుల విషయం అన్నారు రామ్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల విషయం అన్నారు. ఇవాళ నిరుద్యోగులు అనేది 200,000 పైచిలకు ఇవాళ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు వచ్చినాయి. చాలా వరకు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా నిరుద్యోగ వృత్తి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గతంలో నిరుద్యోగ వృత్తి మృతికి సంబంధించి కూడా రకరకాల ప్రకటనలు వస్తున్నాయి కదా. ప్రేమ వ్యవహారం గ్రూప్ 4 కు ప్రవళిక హాజరైంది, హాల్ టికెట్ ఉంది. ఎస్ మేడం, డెఫినెట్ గా ఉండదు. అన్నిటికీ ఉంది, నాలుగు ఇటు ఉన్నాయి. నేను తెచ్చిన ప్రవళిక మీరు హాల్ టికెట్ తెచ్చుకోండి, ఇంకేదైనా తెచ్చుకోండి, కానీ ప్రవళిక విషయంలో పోలీసులు ప్రాథమిక విచారణ మేరకు వాళ్ళ వాట్సాప్ చాట్ గానీ వాళ్ళ మెసేజ్ గానీ గతంలో వాళ్ళ కన్వర్సేషన్ గానీ లేదా ఇవన్నీ కారణాల ఒక్క గ్రూప్ 2 క్యాన్సిల్ అయిందని చనిపోయిందని చెప్పి ప్రభుత్వం మీద మీరు బురద ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొత్తం కంట్రోల్ అంతా ఈసీ పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఇలా ఈసీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది వాయిదా పడ్డది. ఏదో ప్రభుత్వం కావాలని వాయిదా చేసినట్టు, ప్రభుత్వం ఎంత చేసినట్టు ప్రతి దానికి ఖచ్చితంగా మేము ఆ ప్రవళిక చావు ఖచ్చితంగా అది బాధాకరం, ఒక సాడ్ విషయం వాళ్ళ తల్లి. సరే, నిరుద్యోగం అనే పాయింట్ ని మీరు మేనిఫెస్టోలో అడ్రస్ చేయలేదు అన్న దానికి ఏం చెప్తారు? డెఫినెట్ గా 2014 ఉన్న నిరుద్యోగం 2018 లేదు, 2018 పెరిగింది, 2023 పెరిగింది. అంటే లేదంటే లేదే, నిజంగానే పెరిగింది. 2014 ఉంది, 2018 పెరిగింది. తెలంగాణ టీడీపీ నుంచి ఎం దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఎలా చూస్తారు? సో ఎవరి అస్త్ర శస్త్రాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు? అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టోలు
సో ఒక చెప్పాలంటే కొంచెం రేస్ లో బిఆర్ఎస్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. మీ పరిస్థితి ఏంటి? మీరు పోటీకి నిలబడుతున్నారా లేకపోతే ఏదైనా పొత్తులతో వెళ్తున్నారా? అలాగే బిఆర్ఎస్ మానిఫెస్టోపై మీ స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, డిబేట్ లో ఉన్న సోదరులందరికీ గుడ్ మార్నింగ్, వ్యూవర్స్ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏడుగురితో కమిటీ చేశారు. బక్కన లక్ష్మణ్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు అందరూ కలిపి తోటి కమిటీ చేశారు ఏడుగురితో. ఆ ఏడుగురు కమిటీ స్క్రీనింగ్ చేస్తుందండి, ఎక్కడెక్కడ బలం ఉంది తెలుగుదేశం పార్టీకి, ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. త్వరలోనే అధిష్టానంతో పాలిట్ బ్యూరో కమిటీ చేసిన కమిటీ వాళ్ళు మాట్లాడి డిసైడ్ చేస్తారు. మేము ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో మాకు ఇవాళ పవనాలు వీస్తున్నాయి. ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ ఖచ్చితంగా చేసి మేము విజయం సాధిస్తాం. రెండోది ఇవాళ భారత రాష్ట్ర సమితి ప్రకటించినటువంటి తైలాలు ఏవైతే ఉన్నాయో, ఏంటండి ఇది అంగట్లో ఏదో పాడుకుంటా పోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు ఇచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గాని కేటీఆర్ గారు కానీ మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా విపరీతంగా విమర్శించారు. ఇవన్నీ అట్లెట్లు ఇస్తారు ఎట్లెట్లు ఇస్తారు. ఈ రాష్ట్రంలో గతంలో దళిత బంధు అని కానీ లేకపోతే రైతు బంధు అని కానీ ఇవన్నీ అమలు చేశారు, రాష్ట్ర ఖజానా పెరిగింది, మీరు ఎట్లు ఇచ్చారో వాళ్ళు ఎట్లు ఇస్తారు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలు ఇద్దరు రెండు పార్టీలు వాళ్ళ హామీలు ఇచ్చినాయి, కానీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలు అమలు చేస్తున్నట్టుగా ప్రజలకు కనపడుతుంది, తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. ఒక చోట ప్రాక్టికల్ గా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరుగుతుంది అనే దాంతో వాస్తవంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక రకమైనటువంటి వేవ్ వచ్చింది. దాంట్లోనే మరి కేసీఆర్ గారు గతంలో బీఫారాలు ఇచ్చే ముందే ప్రకటించకుండా స్కీములు ఇవ్వాలనే ప్రకటించడం ఏంది? నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, గతంలో ఏదైతే అసెంబ్లీ 18 అసెంబ్లీ ఎన్నికల ముందు 24 లక్షల టన్నుల యూరియా ఇస్తానని రైతాంగానికి మాట ఇచ్చాడు, ఇంతవరకు ఒక్క యూరియా కట్ట కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులకు 3116 ఇస్తామన్నాడు, ఉద్యోగాలు మొత్తం కూడా ఫుల్ఫిల్ చేస్తామన్నారు, అది కూడా ఫుల్ఫిల్ కాల, కొంతవరకు ఏదో కొద్దిగా ఒక 10% ఏదో చేసినట్టుంది టిఎస్పిఎస్ ద్వారా. మిగతా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్నికల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. నేను అడుగుతున్న 5 సంవత్సరాల కాలంలో వాడు సర్వీస్ కూడా పోయింది కదండి. గ్రూప్ 2 గాని గ్రూప్ 1 గాని మీరు నిజంగా కండక్ట్ చేసి ఉంటే వాళ్ళు సర్వీస్ లోకి వచ్చి వాళ్ళ ఏజ్ బార్ అయిపోయి ఇది కూడా చాలా ఎఫెక్ట్ వచ్చింది, సమాజం మీద ఎఫెక్ట్ పడ్డది కదా, ఇలాంటి లోపాలు ఉన్నాయి. రెండోది మేము ఇవాళ ఏదో జగన్ పెంచుకుంటా పోయినట్టు నేను పెంచుకుంటా పోయిన అంటే జగన్ చేసే పరిపాలన కరెక్ట్ అని మెచ్చుకుంటున్నావు కదా, అంటే ఇవాళ జగన్ ఏదైతే అప్పులు తెచ్చి అక్కడ చేస్తున్నాడో పరిపాలన, నేను కూడా రేపటి నుంచి అదే చేస్తానండి. ఆయన జగన్ గారి లాగా అద్భుతంగా చేస్తున్నారు, ఆయన లాగా దశల వారీగా చేస్తానని. ఇప్పటికే చంద్రిక గారు, రాష్ట్రం చాలా అప్పులమయమైంది, ఉత్తగా పైకి చూపించినంత డాంబిక లేదు ఇక్కడ, ఫైనాన్షియల్ గా చాలా ఆర్థికంగా చాలా వెసులుబాటు లేకుండా అయిపోయింది. ఎందుకంటే నేను ఇంకోటి ఏమంటున్నంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలి ప్రజలకి, ఎప్పుడైనా ఆదాయ వనరులు ఆర్థిక వనరులు రాష్ట్ర సంపద పెరిగినప్పుడు ఆ సంపదను పేదవాళ్ళకి పంచాలి. కానీ ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏంటంటే అప్పులు తెచ్చి మొత్తం సంక్షేమ పథకాలు ఇవాళ వారు ఇచ్చిన నిన్న మేనిఫెస్టో చూస్తే 1000 కోట్లు కావాలండి, ఎక్కడి నుంచి తెస్తారండి ఇదంతా అప్పులు? అంటే గతంలో మీరు యూరియా అని ఎట్లా అన్నారు, 3116 అన్నారు, ఇవి కూడా అంతే కొన్ని చేయలేకపోయినాం చేస్తున్నాం. వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చే మాటలు కూడా అహంకార పూరితంగా ఉన్నాయండి చాలా. అంటే ఎదుటి పార్టీ ఇది ప్రజాస్వామ్యం, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, మన భారతదేశంలో భారత రాజ్యాంగానికి లోబడే తెలంగాణ ఉన్నది. ఇక్కడేమో పెత్తందారితనం, ఇక్కడేమో సపరేట్ రాజ్యాంగం లేదండి. ప్రజలు ఎప్పుడు చాలా విజ్ఞులు, ఎస్ వారు కూడా అంటున్నారు ప్రజలు చాలా తెలివిగలవారు, అధికారం వీరభోజ్యం కాదు, ప్రజలు ఎప్పుడు కూడా మన మాటే విశ్వసించరు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది, అధికారంలో మనం ఎప్పుడు కొనసాగలేము. ఇది ప్రజాస్వామ్యమైనటువంటి దేశం, ఇది ప్రజాస్వామ్యమైన రాష్ట్రం, ప్రజలు అందులో తెలంగాణ ఓటర్ చాలా చైతన్యవంతులు. మీరు ఏమి చేశారు, ఏమి ఇచ్చారు, ఏం పోయారు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తైలాలు అనేది అర్థమైంది. తెలంగాణ ప్రజానీకం చాలా విజ్ఞులు అండి, వాళ్ళు డెఫినెట్ గా ఆలోచన చేస్తారు, ఆలోచన మేరకు డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఓటు ఎట్లివ్వాలా ఇవన్నీ తైలాలా. నేను అంటున్నా నిజంగా మీరు 18 మేనిఫెస్టోలో ఇంకో గమ్మత ఏంటంటే ప్రజలను మోసం చేయటమే కాక ప్రజల్లో ఉన్నటువంటి మేధావి వర్గం మీడియా ప్రతినిధులను కూడా మోసం చేసింది కేసీఆర్ గారి వల్ల. నేను అడుగుతున్నా అక్రిడేషన్ కార్లు వాళ్ళు కొట్లాడారండి, మాకు వైద్య సదుపాయం ఏమని గత 10 ఏళ్లలో కొట్లాడితే ఇప్పుడు ప్రకటించారు. రెండోది మీరు గతంలోనే బిఫోర్ ఎలక్షన్ మన మున్సిపల్ ఎలక్షన్ కన్నా కార్పొరేట్ హైదరాబాద్ కార్పొరేషన్ కన్నా ఎలక్షన్ ముందు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీ అందరికీ 100 ఎకరాలు ఇక్కడ పక్కన ఫిక్స్ చేశాను,
మీ అందరికి ఇల్లు ఇస్తాను, 1300 ఇళ్లు కట్టమని చెప్పాను, 3 బెడ్రూమ్ ఇళ్లు కడతారు, బ్రహ్మాండంగా మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, సూపర్ మార్కెట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి అని చెప్తే నేను ఆ రోజు డిబేట్లలో చెప్పాను. ఇంకా మన ఎవరైతే విలేకరు సోదరులు అంతా కూడా పెన్ను కూడా కదలదు, ఇలాంటి సౌకర్యాలు ఇచ్చినాక చాలా ప్రభుత్వం లాలుచ్చి పడుతుందని ఆ రోజు మాట్లాడిన, కానీ ఈ రోజు వరకు అమలు కాల. ఏదైతే ఆ రోజు మీరు అక్రిడేషన్ కార్డులకి సంతోషం సోదరులకు ఇవ్వాల, ఎందుకంటే వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ఈ సమాజంలో చాలా మంది అంటే 1-3% తప్ప 97% పేదరికంలో ఉన్నారు. వారు కేవలం ఒక జర్నలిజం కోసం పనిచేసే వాళ్ళు చాలా ఉన్నారు. నాకు చాలా కన్సర్న్ ఉంది, ఎందుకంటే నేను అనేక సార్లు ప్రెస్ పెట్టి గుర్తు చేసిన, అరే జర్నలిస్టులకు ఇస్తాను వారికి, జర్నలిస్టులతో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అందరు చూస్తున్నారు. ప్రజల పక్షాన్ని మాట్లాడదాం మనం, ప్రజలకి సంబంధించి. నేను అదే ప్రజల సమస్య ఏమంటున్నానంటే, ఇవాళ ప్రజలు ఇప్పుడు నేను అడుగుతున్నానండి, పోడు భూములు ఎప్పుడండి? 3 సంవత్సరాల క్రితం అఖిలపక్షాలు పెట్టారు. నేను కూడా మా నల్గొండ జిల్లా నుంచి అఖిలపక్షానికి అటెండ్ అయ్యాను. మేమంతా ప్రభుత్వం చేసిందని స్వాగతించాం. ఇప్పటి వరకు అంటే చేయలేకపోయినారా? నెక్స్ట్ రద్దు చేసేది పోడు భూములు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పట్టాలు అప్పుడే ఇచ్చేయాలి కదా. మీరు కమిటీలు వేసారు కదా, మండల కమిటీలు వేశారు, తాలూకా మన జిల్లా కమిటీలు వేశారు, రాష్ట్ర కమిటీ వేశారు కదా, ఎప్పుడో పరిష్కరించాలి కదా. ఇప్పుడు మీరు పెట్టేది ఏంది? గిరిజన ప్రాంతాల్లో అనేక గొడవలు అయినాయి, ఆడవాళ్ల మీద కేసులు పెట్టారు, నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు, కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నామని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ లాగా చేసి రేపు ఎలక్షన్ దండుకోవాలంటే తెలంగాణ సమాజం చాలా తెలివైన సమాజం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉంది. దాన్ని ఇక్కడ పొలిటికల్ వాక్యూమ్ అనేది తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది స్పేస్. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ బిఎస్పీ కానీ ఇవన్నీ ముందుకు వచ్చే కారణమే అది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీగా కూడా మాకు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ విల్ డిసైడ్ ఎక్కడెక్కడ చేయాలా, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, అంటే ఇవన్నీ కూడా వాళ్ళతో వెళ్తారా లేకపోతే టీడీపీ విడిగా వెళ్తుందా? లేలే అదే చెప్తున్నానండి నేను. కమిటీ ఒకటి వేసారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ, కమిటీ వాళ్ళంతా కూర్చొని సర్వే చేస్తున్నారు. వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు, పొత్తులతో పోవాలా లేకపోతే ఇండివిజువల్ గా పోవాలా, ఎక్కడ బలం ఉన్న కాడ పోటీ చేయాలనేది దే విల్ డిసైడ్. ఎందుకంటే నేను ఆన్సర్ చేసే దానికి వీల్లేదు దానికి. వాళ్ళు సెక్టార్ల ఓట్ల అంశం ఏంటి అది? ఈసారి తెలంగాణ ఎలక్షన్స్ ని ఇప్పటికే ఒక కొంత కన్సాలిడేట్ అయి ఉన్నాయి, గెలుపు ఓటములని తీవ్రంగా ప్రభావితం చేసేది సెట్లర్ల ఓట్ల చర్చ విషయంలో అవునన్నా కాదన్నా వారు మీకు కొంత మద్దతుగా ఉంటారు. డెఫినెట్ గా ఒకటైతే జరిగింది చంద్రిక గారు, ఒకటైతే నేను మీ మీడియా ద్వారా ఏబిఎన్ ద్వారా చెప్పదలుచుకున్నాను ఈ సమాజానికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లోపల వాళ్ళు కక్షపూరితంగా లోపలేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీలు సంఘీభావం తెలిపినాయి, ఇది అన్యాయం, ఇది అక్రమం అని. కానీ తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భాగస్వామ్యం ఉంది, 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు, లక్షల వేల కోట్ల రూపాయల సంపదని సృష్టించాడు హైదరాబాద్ కి. అలాంటి వ్యక్తికి సానుభూతిగా ప్రజలు వచ్చి బయటకు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత దమనకాండ చేస్తుందో ప్రజలందరూ జీర్ణించుకున్నారండి. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఖండించకుండా ఉందో దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. బీజేపీతో కూడా మనం మాట్లాడదాం. సో తెలంగాణ బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారు. దిలీప్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ఎవరికి వాళ్ళు రేస్ లో ముందు వెళ్తున్నారు, మీ పరిస్థితి ఏంటి? ఉప ఎన్నికల్లో చాలా జోరు చూసాము, గ్రేటర్ ఎలక్షన్స్ లో చూసాము, ఉన్న పడాన్ని ఒక్కసారి చల్లబడిపోయినట్టు అయిపోయింది. ఏంటి బీజేపీ అభ్యర్థుల ప్రకటన లేదు, మేనిఫెస్టో లేదు, వాళ్ళు తొలి జాబితా ఇచ్చేసారు, మేనిఫెస్టో త్వరలో వాళ్ళు ఉన్నారు, టీడీపీ సరే డిసైడ్ అవుతున్నాం అంటున్నారు, మీ పరిస్థితి ఏంటి అసలు, ఎక్కడున్నారు మీరు రేస్లో? ముందుగా ప్యానలిస్టులకు అందరికీ, నాతో పాటు పాల్గొంటున్న వారందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణలో ఆవిర్భవించింది అనేది అక్షర సత్యం, ఎవరు కాదనలేని సత్యం. మేము ఒక విషయం చెప్తామండి, ఈ హామీల గురించి, ఈ మేనిఫెస్టోల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నిన్నటి మేనిఫెస్టో కానీ ఒకసారి మీరు పరిశీలిస్తే తెలంగాణ
పది సంవత్సరాల లోపల ఎవరు అవునన్నా కాదన్నా మనం గణాంకాల ద్వారా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. జీవన విధ్వంసం జరిగింది పది సంవత్సరాల లోపల. తెలంగాణ మొత్తం ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, విధ్వంసం జరిగింది. నేను చాలా కేటగారికల్గా చెప్తున్న ఒక నాలుగు అంశాల గురించి చెప్తానండి. చెప్పండి. నిరుద్యోగం, నిరుద్యోగం మన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్నది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదండి? డిఎస్సిని పోస్ట్పోన్ చేస్తున్నాము, ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని చెప్తే మనస్తాపం చెంది అంతకుముందే ఆ అమ్మాయి రెండు మూడు ఎగ్జామ్లకి ఆల్రెడీ అటెండ్ అయింది, ఈ డిఎస్సి కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉంది. ఆ సందర్భం లోపల ఇది కూడా పోస్ట్పోన్మెంట్ న్యూస్ వచ్చిన తర్వాత ఆవిడ మనస్తాపం చెందింది, ఆత్మహత్య చేసుకున్నది. ఆ రోజు వారి చావును చూసి చెల్లించి తెలంగాణ సమాజంలో ఉండే నిరుద్యోగ యువకులందరూ వేలాదిగా తరలి వచ్చారు. ఎవరు ఏ రాజకీయ పార్టీ అక్కడ ప్రాతినిధ్యం వహించలేదు. స్వతహాగా విద్యార్థులు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక విద్యార్థినండి కళ్ళల్లంబడి నీళ్ళు వస్తాయి. ఆ అమ్మాయి చెప్తా ఉంది, మేము చదువుకోక మాకు డిగ్రీలు లేక మేము ఫెయిల్ అయ్యి ఎగ్జామ్ పెడితే ఫెయిల్ అయ్యి మాకు ఉద్యోగాలు రాలేక కాదు, సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ సిస్టమ్ ఫెయిల్కు కారణం ఎవరు, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, మూడు ఎగ్జామ్లు రాస్తే రెండు ఎగ్జామ్లల్లో ఆమె స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఒకటి మూడో ర్యాంక్ వచ్చింది, ఒకటి తొమ్మిదో ర్యాంక్ వచ్చింది. అంటే ఉద్యోగం వచ్చిన నిరుద్యోగిని నేను తెలంగాణలో అని చెప్పి చెప్తున్న ఆ తల్లి ఆవేదన గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక్కటంటే ఒకటి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి ఒక్కటంటే ఒక మాట చెప్పారు, అడ్రస్ చేసిండ్రా, నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పారు, నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు, నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్తున్నారు. అరే ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదండి, గ్రూప్ 1 2 సార్లు వాయిదా పడ్డది, గ్రూప్ 2 వాయిదా పడ్డది, గ్రూప్ 4 వాయిదా పడ్డది, క్యాన్సిల్ అయిపోయింది. పక్క రాష్ట్రాల్లో రెండు మాటలు డిఎస్సి ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఒక్క డిఎస్సి ఒక్కటంటే ఒక డిఎస్సి ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఏమని సమాధానం చెప్తారండి? ఇది విధ్వంసమా కాదా? తెలంగాణలో యువకులు చదువుకొని కష్టపడి చదువుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను కోల్పోయి ఈ రోజు తెలంగాణ ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశలు పెట్టుకొని ఈ రోజు మళ్ళీ తిరిగి గ్రామాల్లోకి వెళ్ళిపోయారు. గ్రామాల్లో యువకుల పరిస్థితి ఏందో తెలుసానండి? విధ్వంసం అంటే చెప్తా ఉన్నా, గడ్డాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు, తావుడుకు బానిసలు అయిపోయినరు, ఆదాయం లేదు, చదువుకున్న పెద్ద పెద్ద పీజీలు చేసుకొని గ్రామాల్లో పోయి కూలీ పనులు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అహం అడ్డ వస్తుంది, తల్లిదండ్రులు నా కొడుకులు ఏదో చేస్తారని చెప్పి బాధపడతా ఉన్నారు. వారికి ఏం చెప్పలేకపోతున్నారు, ఏదన్నా ఒక పని చేసి కూలి పని చేసుకొని బతకరా అని చెప్పి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నెత్తిన పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి. ఏ విధంగా బతుకుతారండి? ఇది విధ్వంసమా కాదా? దీనికి జవాబుదారితని బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకొక అంశం, మనము వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినండి సన్న బియ్యం ఇస్తామని చెప్పి. మీకు తెలుసా, కరోనా వచ్చినప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి అన్న యోజన ద్వారా 6 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు. వీరిచ్చే కిలో రేషన్ బియ్యం 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చేది కూడా అది క్యాన్సిల్ చేసేసారు. 3 సంవత్సరాల నుంచి బియ్యం ఇస్తలేరు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఒకానిస్తా ఉన్నారు. ఏ విధంగా నమ్ముతారు? ఇంకొక విషయం, మద్యం, తెలంగాణ విధ్వంసం గురించి చెప్తా ఉన్నా నేను. ఏ పార్టీలో అన్ని పార్టీలు జవాబుదారితనం వహించాల్సిన అవసరం ఉంది. ఒక ఎన్జిఓ సంస్థ సర్వే చేసింది ఈ మధ్యలో, తెలంగాణలో ఇంత మద్యం ఆదాయం ఏ విధంగా 12,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు కేవలం మద్యం ఆదాయం మీద ఆధారపడి బతుకుతున్న రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ ఒక్కటే. 40,000 కోట్ల ఆదాయం, ఇది జీవన విధ్వంసమా కాదా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 40,000 కోట్ల ఆదాయం ఏ విధంగా వస్తుందని సర్వే చేస్తే తెలంగాణలో 1 కోటి మంది తాగుబోతులు తయారయ్యారు, 1 కోటి మంది రోజు తాగితే 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇది జీవన విధ్వంసమా కాదా తెలంగాణలో? ఒక్కసారి మేధావులందరూ తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భూములమ్మి ఉద్యోగాలు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, ప్రభుత్వం నడుస్తూ ఉంది, భూములు అమ్ముతున్నారండి. మా తాతలు తండ్రులు అద్దెకరనో ఒక ఎకరనో భూమి ఉంటే ఎవరు అమ్ముకొని ఎంజాయ్ చేయలేదు. నా ముందు తరానికి కావాలి భూములు అని చెప్పి ఆలోచన చేశారు, కానీ ఎవరు కూడా భూములు నాకు ఇప్పుడు కష్టం వచ్చింది నేను భూమి అమ్ముకుంటా నేను పెళ్లిళ్ళు చేస్తా లేకుంటే బిల్డింగ్లు కట్టుకుంటా అని చెప్పి ఆలోచన చేయలేదు. స్కీమ్ సమలు కోసం అమ్మిన భూములు, అదే చెప్తున్నానండి. భూములు అమ్మి ఎవరన్నా ప్రభుత్వాన్ని నడుపుతారా? మద్యం ఆదాయం ద్వారా ప్రభుత్వం నడుపుతారా? ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇంకొక విషయము, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావన లేదు. గడిచిన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి చెప్తలేరు. ఇంటి స్థలాలు ఇస్తారంట. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 4 కోట్ల మందికి సొంత ఇంటి నిర్మాణం చేసిండు. ఈ తెలంగాణలో కూడా ఇంటి నిర్మాణం చేస్తే
నరేంద్ర మోడీ గారు అగ్గిపెట్టెల్లాక చిన్న చిన్న ఇండ్లు కడతాడు, నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ముఖాయించి ఓట్లు వేయించుకొని, ఒక్కసారి కాదు రెండు సార్లు ఓట్లు వేయించుకొని ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడకుండా పంగనామాలు పెట్టిన తెలంగాణ సమాజానికి దీని గురించి ఎవరు సమాధానం చెప్తారు? అదేవిధంగా భారతదేశంలో మేమందరికీ ఆదర్శప్రాయమని చెప్తా ఉన్నారు కదా, భారతదేశంలో ఆదర్శప్రాయంగా ఉన్న రాష్ట్రం అని చెప్తా ఉన్నారు కదా, ప్రాజెక్టులు కట్టడం మేమందరికీ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా. నేను ఒక చిన్న అంశం చెప్తానండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము మొన్ననే ప్రారంభించడానికి కేసీఆర్ గారు వచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒట్టెన్ రిజర్వాయర్ లో భాగంగా నిర్మాణంలో భాగంగా కుమ్మెరలో ఒక అల్లోజి అనే కుటుంబం 19 ఎకరాల భూస్వామి, 19 ఎకరాలకు 19 ఎకరాలు భూసేకరణ చేసిర్రు, 2,04,000 రూపాయలు అతనికి పరిహారం కింద ఇస్తామని చెప్పి అతన్ని భయపెట్టిండ్రు. అతని కుటుంబంలో మల్లేష్ పోయిన సంవత్సరం అతని సోదరుడు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాడు, అల్లోజీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ శవాన్ని 3 రోజుల నుంచి మేము నారకల్ నియోజకవర్గంలో శవాన్ని 3 రోజులు పెట్టి జాగారం చేసి మీరు ఏదైనా నష్టపరిహారం కలిగించండి అని చెప్పి విధ్వంసమా కాదో చెప్పండి. అన్ని పార్టీల నుంచి కూడా గత మేనిఫెస్టోలు 2014 గానీ లేకపోతే 18 మేనిఫెస్టోల్లో కంపేర్ చేస్తే కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది మేనిఫెస్టో. సో నిరుద్యోగాన్ని వారన్నట్టు ఇటు కాంగ్రెస్ చెప్తుంది, బీజేపీ చేస్తుంది, అసలు అడ్రస్సే చేయలేదు. ఏ ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడిందో అసలు ఆ అంశాన్నే మీరు అడ్రస్సే చేయలేదు. అలాగే గతానికన్నా ఇప్పుడు కొనసాగిస్తున్నాం అప్పటికి కూడా మీరు ఆదాయాన్ని పెంచే మార్గాలు లేకుండా కేవలం స్కీములు సంక్షేమంతో అమౌంట్ పెంచారు, కానీ ఎక్కడా కూడా దానికి వచ్చే ఆదాయ మార్గాల విషయంలో మాట్లాడలేదు. మీరు గతంలో కూడా చెప్పారు ప్రమాణాలు పెంచుతాము అని, ఆ ప్రమాణాలు పెంచడం లేకుండా కేవలం కొత్త సీసాలు పాత పథకాలే అన్నట్టు అన్నిటికీ అవే పెంచేసి అమౌంట్ పెంచేశారన్నది కదా. ఇప్పుడు గతంలో అమలు చేయడానికే మీరు చాలా ఇబ్బంది పడ్డారు, భూములు అమ్మడం మధ్యం వీటి మీదే కదా, అసలు జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్స్ కూడా మనం గతంలో చూసాం. అసలు మేడమే తలకై ఉన్నాడు, ఎవడన్నా విలీనం చేస్తారా అన్నారు, ఆర్టీసీలు చేశారు, అన్ని కూడా మీకు చాలా చాలా అంశాలు ఇష్యూస్ ఉన్నాయి. సో ఏ ప్రాతిపదికన మిమ్మల్ని నమ్ముతారు? క్లిక్ అవుతుందా క్లిక్ అవ్వదని అంటున్నారు వీళ్ళు. అక్కడ కూర్చున్నాడు బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇప్పుడు గరికపాటి ఆయన పొద్దున్నే చెప్తాడు కదా అట్లనే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు సరే మీరు టైం ఇచ్చారు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు మీ బీజేపీ కథ ఏందో చెప్తా ఇంక అన్ని చెప్తా అంటున్నా. నువ్వు విధ్వంసం విధ్వంసం అని ఇంతసేపు మాట్లాడినావు కదా, స్పీచ్ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చినావు కదా, నీ బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది అని అడుగుతున్నావు. నీ బీజేపీ ఏదో కోట్ల ఇల్లు కట్టించింది, మగ్గిపోతున్నారు అక్కడ. గుజరాత్ లో ఏం కట్టినావు, ఉత్తరప్రదేశ్ లో ఏం కట్టినావు, మధ్యప్రదేశ్ లో ఏం కట్టినావు, వేరే రాష్ట్రాల్లో నువ్వు ఏం కడుతున్నావు అంటున్నా ఇల్లు తెలంగాణ రాష్ట్రం బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల కంటే చాలా ముందున్నది, చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నది. ఆగండి నేను మీ పక్షంలో నేనేం లేదు, ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను. మీరు చెప్తున్న హామీని ఎందుకు నమ్మాలి? గతానికి ఇప్పటికి కంపేర్ చేస్తారు కదా, వాళ్ళకన్నా మీరు ఇందాక కూడా అదన్నారు వ్యాపార ధోరణిలోనే వెళ్తోంది బీఆర్ఎస్ అన్నది వినిపిస్తుంది. ఇందాక వారు కూడా టీడీపీ వాళ్ళు కూడా చాలా మెన్షన్ చేశారు, ఒకటి సర్వేలు వ్యతిరేకం వస్తున్నాయి, సెటిలర్ సోటు కన్సాలిడేట్ అయ్యాయి, గతంలో మీ ట్రాక్ రికార్డు సరిగా లేదు, చెప్పిన మాటల మీద లేదు, గారడీ కింద ఉంటుంది, వీన్నిటినీ కంపేర్ చేసుకున్నప్పుడు అవన్నీ నెగిటివ్ కదా మీకు. నేను వన్ బై వన్ చెప్తాను. దుర్గాప్రసాద్ అన్నట్టు కానీ ఇంకోటి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసి ఒక 5 నెలలు కావట్లేదు వచ్చి, అప్పుడే వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే మేము హామీలని అమలు చేయలేక అష్ట కష్టాలు పడుతున్నాం సమ్మతి ఒక పేపర్ల అందరి స్టేట్మెంట్లు చూసినాం, పబ్లిక్ గా పేపర్ స్టేట్మెంట్ ఏమైనా చూసినాం. నేను చెప్తున్నా దుర్గాప్రసాద్ ఆగు కథ, ఆ పార్టీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చింది మనం సోషల్ మీడియాలో చూసినాం, పేపర్లో కూడా చూసినాం. ఇంకోటి ఏంటంటే ఇలా పక్కన ఎక్కడో రాష్ట్రం చూపించి ఇక్కడ మేము ఓట్లు వేయించుకుంటాం ఇక్కడ మమ్మల్ని నమ్మాలి కంపల్సరీ నమ్ముతారంటే మేము ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ప్రజల ముందరనే ఉన్నాం, ప్రజా క్షేత్రంలో ఉన్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం కూడా. చెప్తున్నారు అలాగే మీ ట్రాక్ రికార్డ్ లో ఉన్న క్రెడిబిలిటీని కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఖజానా మైనస్ చేస్తున్నారు, అంతేనా రామ్?
2018లో కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలిచినాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మరు, ఎందుకు నమ్ముతారు అనేది మేడం నన్ను అడిగిరు, నేను చెప్తా. చాలా క్వశ్చన్ అన్ని కలిపి ఆన్సర్ చేద్దరు కానీ ఆన్సర్ చేసే పొజిషన్ లో మీరే ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. చంద్రిక గారు ఈ రోజు ప్రభుత్వం ఇప్పుడు హామీలు ఇచ్చిన తర్వాత సంగతి, కానీ నిన్న గాక మొన్న ఈ మధ్య ఒక 3 మంత్స్ బ్యాక్ 3 లక్షల రూపాయలు ఇళ్ళు ఇంటికి ఇస్తామని చెప్పి లిస్టు తయారు చేశారు. ఎవరికన్నా ఇచ్చినారండి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేము, 6 లక్షల రూపాయలు అవుతున్నాయి, మేము వసతి దొరకట్లేదు, స్థలాలు దొరకట్లేవు అని చెప్పి ఇంటికి 3 లక్షలు ఇస్తామని చెప్పి ఎక్కడికక్కడ లిస్టు తయారు చేశారు. ఇన్ని రోజుల నుంచి జీవన విధ్వంసం అనేటటువంటి పదం వాడిండు. జీవన విధ్వంసానికి కారణమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం, అవినీతి పెరిగిపోవడం, అన్ని ఇక అన్ని కదా వాళ్ళ వాళ్ళ కాంబినేషన్లా మీద మీరే కూర్చుండ్రు కదా, నా చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? నిన్న కూడా కిషన్ రెడ్డి గారు అన్నారు ఏటీఎంలు అయిపోయినాయని. ఈ ఏటీఎం భాష మాట్లాడినప్పుడల్లా మీరు అసలు మీకు అసలు ఎట్లయిపోయింది అని అంటే మీ గురించి విలువ కూడా రోజు రోజు కింద తగ్గించుకుంటున్నారు. చర్యలు ఎందుకు వస్తలేవన్నా, చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? అయితే నిరుద్యోగం గురించి ఒక నిమిషం క్రాస్ టాక్ వద్దన్న, అన్న క్రాస్ టాక్ వద్దు, నాది అయిపోయినాక మీరు మాట్లాడు. అది కోర్టులా ఉంది సదుకొని మాట్లాడు. ఇది కోర్టులా లేదు సదుకొని మాట్లాడు. ఇది గట్లా మాట్లాడితే నేను మాట్లాడతాను. నేనేమో చర్యలు ఎందుకు తీసుకుంటలేరు కేంద్ర ప్రభుత్వం అని అంటే ఓటుకు నోట్ అని చెప్పి నువ్వు కోర్టులున్న వ్యవహారం మాట్లాడతావు? చదువుకొని మాట్లాడుకుందాం మేడం. ఒక నిమిషం మా జవాబు చెప్పండి. నిరుద్యోగుల గురించి ముసల్కన్నీరు గారుస్తున్నటువంటి బీజేపీ ఈరోజు మరి అదే అగ్నివీరు అగ్నిపథ్ పథకం కింద సికింద్రాబాద్ లో మన తెలంగాణ బిడ్డలు కొట్లాడితే, రైల్వే స్టేషన్ల నిరసనలు అయితే కాల్పులు జరిపి దామోదర్ అనేటటువంటి వరంగల్ పిల్లగాన్ని చంపిండ్రు. చచ్చిపోతే సెంట్రల్ పోలీస్ వాళ్ళు సెంట్రల్ చట్టాల కింద అంటే చట్టాల కింద కేసులు పెట్టేసేసి ఈరోజు తెలంగాణ పిల్లల మీద కేసులు పెడితే కాపాడేటోడు ఎవరు ఉండాలి? తెలంగాణ సర్కార్ అని ఉండాలి. వాళ్ళు ఏం సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినరో అవే కేసులు మళ్ళీ తెలంగాణ సర్కార్ కూడా పెట్టించి నాన్ బెయిలబుల్ తోటి జైలు పంపించినటువంటి పరిస్థితి. ఈరోజు నిరుద్యోగుల మీద ఏదో అన్యాయం జరిగిపోతుంది. అరే ఈ ముసల్కని వద్దన్నా, మీకు అంత వద్దు. విధ్వంసం జరిగేటప్పుడు అవినీతి జరుగుతుందని చెప్పి ముచ్చటగా 3 సార్లు వచ్చిండండి, ముచ్చట చెప్పిపోయిండు మోడీ. అరే నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అవినీతి మాట్లాడిన ఏటీఎం అని చెప్పి నువ్వు మాట్లాడు, దేశం మొత్తం కూడా డబ్బులు ఇచ్చేటటువంటి సొమ్ము ఈ సర్కార్ కేడికించి వచ్చింది అని చెప్తున్నావు. చర్యలు ఎవరు అవుతున్నారు? నేను చెప్పాలనా? నేను చెప్తా. పిఎంఎల్ఏ చట్టం కింద అనుమానం వస్తేనే అరెస్ట్ చేసే అధికారం ఉంటది. వర్కింగ్ కమిటీ మా దాంట్లో జాయిన్ అయింది, కర్ణాటకలో ఎస్ఎంఎల్ఏలు మా దాంట్లో జాయిన్ అయ్యింది. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కడవాలి, చెత్త కుప్పలు పడేస్తారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. కాంగ్రెస్ పార్టీ మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి, మీ పార్టీ గురించి ప్రస్తావించి అనవసరంగా లేదు. నేను ఒక విషయం మాట్లాడి చెప్తానండి, పాయింట్ కంప్లీట్ చేయండి, మనం క్రాస్ అయిపోతున్నాం. నేను ఒకటే అంటున్నా, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల విద్య అయినా లేకపోతే ఉపాధి అయినా ఉద్యోగాలైనా లేకపోతే ఆత్మగౌరవం విషయాలైనా ఏవి కూడా లేవు. ఏవైతే తెలంగాణ ఆత్మగౌరవం అనుకొని నినాదాలతోటి మనం వచ్చి ఈరోజు రాష్ట్రం సాకారం చేసుకున్న తర్వాత దశాబ్ది కాలం తర్వాత కూడా అడుక్కునేటటువంటి పరిస్థితులకు నెట్టేస్తున్నటువంటి మాట్లాడుతున్నాండి. వేరే విషయాలు, ఒక సామెత ఉంటదండి, చేపలు తినడం కాదు చేపలు పట్టడం నేర్పించారు. 17th సెప్టెంబర్ రోజు విశ్వకర్మ యోజన అని చెప్పి లాంచ్ చేసిండు ప్రధానమంత్రి గారు. దాని ఉద్దేశం ఏంది?
16 సాంప్రదాయ కులవృత్తులు చేసుకునే వాళ్ళకి 3 లక్షల రూపాయల రుణం ఇస్తాము, మీరు స్కిల్ డెవలప్ చేసుకోండి, మార్కెటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది అని చెప్పి ఇలాంటి చెప్తున్నారు. ఒక నిమిషం, అందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చేయలేదు అన్న పాయింట్ ని అడ్రస్ చేస్తున్నారు, కానీ మీరేం చేస్తామన్న పాయింట్ ని అడ్రస్ చేయండి. పసుపు బోర్డు అని అంటున్నారు కానీ దానికి ఫీజిబిలిటీ లేదని ఎంపీలే పార్లమెంట్ లో అన్నారు, దాన్ని అడ్రస్ చేయరు. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఆశామాషిగా అధికారంలోకి విమర్శలు కాదండి. ఇప్పుడు 4 కోట్ల మందికి ఇండ్లు కట్టించినాము, తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కావాల్సిన అవసరం ఉందా లేదా? తెలంగాణలో ఎవడు అర్హులే లేడా? నిరుపేదలే లేరా? ప్రావిడెంట్ ఫండ్ దాచుకున్నారు, సంవత్సరంన్నర అయింది అప్లికేషన్ పెట్టుకొని తెలంగాణంటే పార్టీగా కేంద్రానికి లేకపోతే సంబంధిత శాఖలకు చర్యలు తీసుకోండి అని ఒక లెటర్ అడ్రస్ చేయాలి. కానీ తప్పు చేశారు, తప్పు చేశారు అంటే ప్రజలు నరేంద్ర మోడీ గారు ఒక నిమిషం మీకు ఇస్తాను కిరణ్ గారు, లాస్ట్ మీకే. దుర్గాప్రసాద్ గారు చెప్పండి సార్, ఇప్పుడు ప్రభుత్వం ఈ వరాలన్నీ ఏ ఇచ్చినా ఏ పార్టీలు ఇచ్చినా తెలంగాణ సమాజం ప్రజాస్వామ్యం వైపు చూపిస్తుంది. 14లో ఎన్నికలైనప్పుడు మమ్మల్ని 14 మందిని, 18లో ఎన్నికలైనప్పుడు కాంగ్రెస్ వాళ్ళ 11 మంది మమ్మల్ని ఇద్దరిని తీసుకొని అరాచకమైనటువంటి, అంటే వాళ్ళు ఎన్నికల్లో గెలవకపోయినా 100 చేసుకోవడానికి, అందుకని మళ్ళా 100 అని పాట పాడుతారు. కానీ ఈసారి ఈ ఇచ్చే అభ్యర్థులు కానీ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. అలాంటి క్రీడలు జరగవు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపే ఖాయమండి, అందరం అమ్ముడు పోతామని చెప్పి గ్యారంటీ ఎవరు ఉన్నారు? ఏడన్నాడు? మీడియా సాక్షిగా అన్నాడు, బయట ఉంటే తీయండి, మేము చూపిస్తాము, మేము చూపిస్తామన్నా. చూపెట్టు 20 మంది. మీరు కూడా అన్నారు, మీరు కూడా అన్నారు హంగొస్తుంది, హంగొస్తే మళ్ళీ తెలంగాణ భవన్ మీద చూపిస్తున్నాయి. అమరవీరుల అంశాల్లో కానీ, నిరుద్యోగుల అంశాల్లో కానీ, అన్నిటిని చాలా విషయాలు మీరు చాలా తేలిగ్గా అడ్రస్ చేయకుండా వదిలేశారు. ఊరికే పథకాలు పెంచారు, కొత్త ఆలోచనలు ఏం లేవా? ఐడియాలు అయిపోయినాయా? కేసీఆర్ గారి దగ్గర సాచురేషన్ పాయింట్ రీచ్ అయ్యారా? కేసీఆర్ గారి దగ్గర ఐడియాలు అయిపోయినాయా? ఇక 400 మందిని గుర్తించారు, అది కూడా సమాజం చూస్తుంది దాని వైపు. కిరణ్ గారు ప్లీజ్ చారని ఆగనని మేడం విజయ్ గారు, చంద్రిక గారు, ఒకటి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కానీ, బీఆర్ఎస్ మేనిఫెస్టోని కానీ, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎందుకు నమ్మాలంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో నేను చూసిన 30 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా కరువు ప్రాంతంగా ఉన్నది తప్ప ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా లేదు. కరువు ప్రాంతంగా ఉండి ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ గొడవలు రక్తం ఏరులై పారింది తప్ప ఎప్పుడు లేదు. అదే ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఇప్పటికి కూడా ప్రతి కాలంలో ఏదైతే కాలంలో ఉన్నాయో ప్రతి కాలంలో నీళ్ళు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. చెరువులన్నీ నిండిపోయినాయి. గతంలో ఒక అదనపు ఎకరాకు మీరు నీరిచ్చిన ప్రాజెక్టు పేరు చెప్పి చెప్పండి. కాల్వల నీళ్లు కాంగ్రెస్ పార్టీ అంతకంటే ముందు చేసిన కాల్వల గురించి, ప్రాజెక్టుల గురించి మీరు చెప్పుకోవడం ఏంది? మీరు చెప్పిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ బీజేపీ మొత్తం తెలంగాణ సమాజం కాల్తుంది, కర్రులు కాల్చుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వాతలు పెట్టడం కోసం సిద్ధమై ఉన్నారు. మీరు ఇట్లే అన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా, మీకు మాకు ఓట్ల తేడా 6,000, 150 డివిజన్లలో 6,000 ఓట్ల తేడా. నేను మా నియోజకవర్గంలో పరిస్థితి ఈ రోజు గతంలో 3 నుంచి 5 లక్షల రూపాయల భూముల విలువ ఇలా 30 లక్షల రూపాయలు దాటిపోయింది. గతంలో ఇక్కడ రోడ్స్ కూడా లేవు. 119కి బి ఫారాలు ఇచ్చేయచ్చు, కొంతమందిని మళ్ళీ హోల్డ్ చేశారు, బి ఫారాలు అన్నది విమర్శిస్తున్నారు, అందరికన్నా అమౌంట్ పెంచారు, డిఫెన్స్ లో పడ్డారన్నది కదా. మేడం ఒక్క స్లోగన్ చెప్తా, క్రితం ఎన్నికలలో సారు కారు సర్కారు అని అన్నారు వాళ్ళు, కానీ ఈసారి జనాలు మొత్తం ముక్త ఖండంతో సారు కారు మళ్ళా రారు అంటున్నారు.
నిరుద్యోగులకి కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలి. నిరుద్యోగులకి కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలని చెప్పి చాలా స్పష్టంగా వచ్చింది. చంద్రిక గారు ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, మేము ఏదైతే మేనిఫెస్టో 2014 చెప్పినా 2018 చెప్పినా 23 అది తీసుకునే మేము జనాల్లోకి పోయినా మాకు మెజారిటీ 295 హామీలు నెరవేర్చండి. 295 హామీలు సాలు ధర సెలవు ధర మీ పాలనకు సాలు ధర సెలవు ధర. రెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, నూకక్కినేని గారు, థాంక్యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూ చూస్తూనే ఉండండి ఏబిఎన్.